రాముడి ఆశ్రమంలో ఈశాన్యంలో ఒక యజ్ఞగుండం ఉన్నది, హోమశాల. ఆ యజ్ఞగుండం చతురస్రాకారంతో ఉంది. అందులో అగ్ని నిత్యం వెలుగుతూనే ఉంటుంది, కొంచెం కొంచెం ఆహుతులు వేస్తూనే ఉంటారు. అంటే ఆ రోజుల్లో ఇళ్ళల్లో హోమశాల ఈశాన్యంలోనే ఉంచేవారు. ఈ మధ్యకాలంలో ఈశాన్యంలో హోమశాల ఉండకూడదు, ఆగ్నేయంలో ఉంచాలని కొంతమంది కొత్త వాళ్ళు పిడివాదం పట్టుకొస్తున్నారే, అటువంటి వాళ్ళ కోసమే ఒకటికి రెండు సార్లు ఈ శ్లోకం చదువుతున్నాను. 99వ సర్గ అయోధ్యాకాండం 24లో ఈశాన్యంలో ఉన్నది అని రాశారు. ప్రాక్ అంటే తూర్పు, ఉదక్ అంటే ఉత్తరం. తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్న వేది కోణం అంటే ఈశాన్యం, అక్కడ ఉంది అన్నారు. అసలు వస్తంతా మరుగున పడిపోయి ఎవరికి వాడికే సంస్కృతంతో పరిచయం లేనివాడు, మంచి శాస్త్రముల మీద పట్టు లేనివాళ్ళు జ్యోతిష్ శాస్త్రం చెప్పడం మొదలుపెట్టాక కొన్ని కంపులు వస్తున్నాయి. దాంతో అంత గొప్ప శాస్త్రం మీద కూడా కొంతమందికి అనుమానం వస్తుంది. శాస్త్రం చాలా గొప్పది, అసలు గ్రంథాలు ఎప్పుడూ గొప్పవే, వాటిని చదవకపోయిన వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుందన్నమాట. అందులో ఏం పట్టించుకోకండి, నిశ్చింతగా ఈశాన్యంలో కూడా మీరు ఈ వేదిక పెట్టుకోవచ్చు, అగ్నిజ్వాలలతో కూడినటువంటి హోమశాల నిర్మాణం చేసుకోవచ్చును. అసలు ఆలయాలకి ఏ దిక్కు అనేది తేడా లేదు. తూర్పు దిక్కుకేసి భగవంతుడు ఉన్నాడు, అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కృష్ణాలయం తూర్పు దిక్కుకి తిరిగి ఉన్నటువంటిది. కృష్ణుడు తూర్పును చూస్తున్నాడు, తూర్పు దిక్కును చూస్తున్నటువంటి వాడు ఆనందము కుటుంబ వృద్ధి ఇస్తాడు. అదే కృష్ణుడు దక్షిణం దిక్కుకేసి ఉంటే మోక్షం ఇస్తాడు, సంసారం మీద వ్యామోహం లేకుండా చేస్తాడు. కేవలం ఉత్తరం దిక్కుకేసి తిరిగి ఉన్న కృష్ణుడైతే సంపదలు మాత్రమే ఇస్తాడు, పడమర దిక్కుకేసి ఉంటే అక్కడ భోజన సమృద్ధి ఇస్తాడు. ఇవి మన వాళ్ళు చెప్పారు. అందుకని అన్ని ఆలయాలు అన్ని దిక్కులకి ఉంటే చూడండి, కొన్ని చోట్ల ఇది దక్షిణ ముఖ ఆంజనేయుడు అంటాం, కొన్ని చోట్ల ఉత్తర ముఖ ఆంజనేయుడు అంటాం, కొన్ని చోట్ల తూర్పు ముఖం అంటాం, కొన్ని చోట్ల పశ్చిమ ముఖుడు అంటాం. నాలుగు ముఖాలు సమానమే, కోరికలు తీర్చడానికి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క రకమైన కోరిక తీరుస్తుంది. అనగా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఉపన్యాసమే చెబుతాను, కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు ఉపన్యాసం ఇస్తే అప్పుడు ఆవిడకి మండి ఒకరి సన్యాసం ఇప్పిస్తుంది. కాబట్టి ఇంట్లో ఉపన్యాసం కుదరదు, అక్కడ కూర్చున్నప్పుడు భార్య దగ్గర ఒక రకంగా ప్రవర్తించాలి, పిల్లల దగ్గర ఒక రకంగా ప్రవర్తించాలి, అల్లుడి గారి దగ్గర ఒక రకంగా ఉండాలి, కూతురు దగ్గర ఒక రకంగా ఉండాలి, శిష్యులు వస్తే ఒక రకంగా ఉండాలి. అదే వ్యక్తి సమయ సందర్భాన్ని బట్టి ప్రసంగిస్తాడు. ఇప్పుడు ఈయన పంచి కట్టుకుని గుళ్ళు పూజ చేస్తున్నట్టుగా రైలు ఎక్కినప్పుడు అలా కట్టుకుంటే బాగుండదు, రైల్లో చక్క టిప్ టాప్గా ప్యాంట్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఓహోహో అంటారు. కాబట్టి అన్ని చోట్ల ఒకే రకం ఎలా ఉంటాం ఉండలేము. నా చిన్నప్పుడు నేను అవధానానికి వెళ్ళేటప్పుడు పంచి అక్కడికి వెళ్ళాక మార్చుకునేవాడిని, ముందు ప్యాంటు షర్టు వేసుకునేవాడిని. మరీ బొత్తిగా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు పురాణానికి వెళ్ళేటప్పుడు పంచి కడితే బాగుండదని ఓ జీన్స్ ప్యాంట్ కూడా వేసుకుని టీషర్టు కాఫీ షర్టు వేసుకు పోయేవాడిని. చూడగానే ఒకసారి ఏం జరిగింది, అక్కినేని నాగేశ్వరరావు గారు 2000 సంవత్సరంలో ఒక అవధానం చేయించారు. ఆయనకు గుడివాడలో కాలేజ్ ఉంది, ఏఎన్ఆర్ కాలేజ్ అని. ఆ కాలేజీలో 2000 సంవత్సరంలో అక్టోబర్లో అవధానానికి పిలిచారు ఆయన. అవధానానికి వెళ్ళగానే కారులో వెళ్ళగానే నాతో పాటు ఏకోరాము గారు అంటే మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అన్నగారు ఉన్నారు. ఆయనేమో పృచ్ఛకుడు, అసలు అవధాని నేను 20 క్రితం, అంటే 2000 సంవత్సరం అంటే 27 క్రితం. ఈ డ్రైవర్లు అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు వచ్చారు. రాగానే ఆయనేమో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు, కొంచెం వయస్సు పెద్దవాడు, పంచి కట్టుకొచ్చాడు. నేనేమో వెనకాల ప్యాంట్ వేసుకెళ్ళా, ఆయన వాళ్ళలో దండ వేశారు, ఆయనకి స్వాగతం చెప్పారు, ఆయన సూట్ కేసు పుచ్చుకున్నారు. నా సూట్ కేసు నా మొహం వెర్రి మొహం వేసుకుని అలాగే ఉన్నాను, నన్ను ఎవడూ పట్టించుకోడు. సరే ఆయన కూడా చెప్పచ్చుగా అవధాన ఆయనండి అని చెప్పచ్చుగా చెప్పట్లా, దండ వేయించుకుని శుభ్రంగా వెళ్ళిపోయాడు ఆయన. రామచంద్రం నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి తీసుకుపోయాక నాగేశ్వరరావు గారికి నేను తెలుసు, ఎందుకంటే అంతపూర్వం ఇక్కడ రవీంద్ర భారతుల అవధానంలో ఆయనకి బాగా పరిచయం కాబట్టి అక్కడ పిలిచారు. అవధాని గారు ఏంటంటే ఇదిగోనండి అన్నారు, ఈయన అవధాని వింటున్నాము. అసలు అవధాని గారు సన్నగా ఉంటాడు, చక్కను ఆయన మంచి నల్లని కోరమేసాలతో ఉంటాడు, జుట్టు బాగా ఉంటుంది. అప్పుడు బాగా కేజీ జుట్టు ఉండేది నెత్తి మీద, ఇంకో 2 కేజీల జుట్టు అని చూస్తే వెనకాతల ఇలా వచ్చాను నేను. పాప ఆయన వదిలేశారా అంటే ఏం చెబుతామండి, స్టూడెంట్ ఏమో అనుకున్నా ఉండారా అనుకున్నారు వాళ్ళు. ఈ అనుభవంతో అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే నేను కూడా ఒక ఎర్ర షర్టు ఒక కండుగా వేసుకుని ఇదిగో జుట్టుకి నల్ల రంగు బదులు తెల్ల రంగు వేసాను. అసలు రసం ఇది ఇప్పుడు బొత్తిగా 30 కుర్రాడిని అనుకోండి నేను, మీరు నన్ను చూస్తే గుర్తుపట్టలేకపోతున్నారు. నా వయసు ఇప్పుడు ఎంత ఉన్నారు, 7 అంతే.
అందువల్ల ఏమవుతుంది గుర్తుపట్టలేరు మీరు. కొంచెం తెల్లరంగా వేశాను, ఇప్పుడు కొంచెం హుందాగా కనబడతాను, నాలుగు వెంట్రుకలు నేనే పీక్కుని కొంచెం తగ్గించుకుని రావాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆయా మనుషులు ఆ సందర్భాన్ని బట్టి వేషం వేస్తారు. ఎప్పుడు ఒకే రకంగా వేషం వేయకూడదు. తగిన వేషంబు అని మహాభారతంలో చెప్పారు, తగిన వేషంబు, సమయమునకు తగిన వేషం ఉండాలి, అది లేకపోతే ప్రమాదం. అలాగే భగవంతుడు కూడా ఎప్పుడు ఏ కోరిక తీర్చాలో ఆ కోరికను అనుసరించి ఒక్కొక్క దిక్కుకు తిరిగి ఉంటాడు. అన్ని దిక్కులు ఉత్తమమే, ఈ దిక్కు గొప్పది ఆ దిక్కు గొప్పది కాకపోవడం కాదు, నీ కోరికను బట్టి ఆ దిక్కుకి తిరిగక మీదట. అలాగే ఈశాన్యం దిక్కు కూడా యజ్ఞవేదికలకి మంచిదే. ఆ దిక్కున కనుక యజ్ఞవేదిక ఉంటే గ్యారంటీగా కోరికలు తీరుతాయి. కోరికలు తీరాలనుకున్న వాళ్ళంతా ఈశాన్యం దిక్కున అగ్నిహోత్రపు వేదికని యజ్ఞగుండాన్ని పెట్టుకుని యజ్ఞం చేయాలి. ఆగ్నేయం దిక్కులో పెడితే పితృదేవతలు తరిస్తారు. అదే నైరుతి దిక్కులో యజ్ఞగుండం పెడితే యమధర్మరాజు గారు నరకానికి పట్టుకెళ్ళాడు. వాయువ్యం దిక్కులో యజ్ఞవేదిక పెట్టుకుని యజ్ఞగుండాన్ని పెట్టుకుని యజ్ఞం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది. అందుకే పుత్రకామిష్టి చేసేటప్పుడు వాయువ్య దిగ్భాగంలో పెద్ద కుండం పెడతారు. రాముడి ఆలయంలో అలా ఉందన్నమాట. భరతుడు ఒక్క క్షణకాలం పర్ణశాల చూశాడు. అక్కడ చిన్న గద్దె ఉన్నది. ఆ గద్దె మీద భరతుడి రాక కోసం ఆశ్రమంలోంచి బయటకు వచ్చి ఇలా స్టేజీ అనమాట, ఆ స్టేజీ మీద రాముడు కూర్చున్నాడు. రాముడి పక్కన ధనుస్తుంది, ఆ పక్కన మంచి ఖడ్గం ఉంది, అమ్ములు పొదులు బాణములు ఉండేటటువంటి పొదులు ఉన్నాయి. ఈ వేళ్లకి బాణాలు వేసేవాళ్ళు ఉడుము చర్మముతో చేసినటువంటి తొడుగులు తొడుక్కుంటారు. వేళ్లతోటి అల్లెతాడు లాగితే ఏమవుతుంది, వేళ్ళు దెబ్బతింటాయి, కాయలు కాస్తాయి, నొప్పులు పుడతాయి. అందుకని వేళ్ళకి ఏం చేస్తారన్నమాట, బద్ధ గోదాంగుళిత్రాణ అనగా ఉడుము యొక్క చర్మముతో చేసిన తొడుగులు తొడుక్కుంటారు. ఇంతెందుకు డప్పులు కొట్టేవాళ్ళు కూడా సరే ఈ వేళ్ళకి తొడుగులు తొడుక్కుంటారు, చర్మపు తొడుగులు. ఈ తొడుగులతో డుబుకు డుబుకుని కొడితే అప్పుడు వేళ్ళు నొప్పి పుట్టవు. అలాగే యుద్ధం చేసేవాళ్ళు చచ్చిపోయిన ఉడుములు బలాత్కారంగా చంపరండో మళ్ళీ ఉడుముని, ఉడుము తనంత తాను చచ్చిపోయాక కాలం తీరాక ఆ ఉడుము చర్మమును ఈ వేళ్లకి తొడుగులుగా తొడుక్కుంటారు అనమాట. మనం గ్లోవ్స్ వేసుకున్నట్టుగా వేసుకుని దాంతో అల్లె తడుపుచ్చుకుని బాణం వేస్తారు. అప్పుడు ఈ వేళ్ళు దెబ్బతినవు, కాయలు కాయవు, బాణం కూడా గుచ్చుకోదు. అలాంటి ఉడుము చర్మముతో చేసిన తొడుగులు తొడుక్కుని ఉన్నాడు రాముడు. పసుపచ్చని నారవస్త్రం కట్టుకున్నాడు, జటాజోటాలు ధరించున్నాడు, చేతులు మోకాళ్ళకి వేళ్లాడుతున్నాయి. ఆజానుబాహుడు అంటారు అలాంటి వాడిని. జానువు అంటే మోకాలు, ఆ అంటే ఇంగ్లీష్లో మనం ఫ్రమ్ టు అంటాం కదా, ఫ్రమ్ టు అంటానికి సంస్కృతంలో ఆ వాడతారు. ఆ సేతు హిమాచలము అంటే ఫ్రమ్ సేతు టు హిమాచల్, సేతువు నుండి హిమాలయం వరకు. ఆజానుబాహువు అనగా ఈ బాహువులు మోకాళ్ళ వరకు ఉన్నాయి. అయితే పద్మాకర్ గారు మీ చేతులు మోకాళ్ళకి తగులుతున్నాయి, మీ రాజానుబాహు అంటే కూర్చున్నప్పుడు కాదండో, నేను చాలాసార్లు చెప్పాను, నిలబడినప్పుడు మన చేతులు మోకాళ్ళకి తగిలితే అప్పుడు మనం ఆజానుబాహువులు. ఇప్పుడు నిలబడద్దు, ఉపన్యాసం అయ్యాక మీరందరూ ఒకసారి నిలబడి మీ చేతులు మోకాళ్ళకి తగిలించుకుని నిలబడి ఉండగా మీ చేతులు మోకాళ్ళకి తగిలితే నాకు చెప్పండి, అప్పుడు మీరు రాజానుబాహువులు. ఇంకొక దండ ఉంది, ఈ దండ మీకే వేస్తాను. ఈ మధ్యకాలంలో ఏదో నాలాంటి వాడిని పక్కన పెడితే ఆజానుబాహువులు ఎక్కడున్నారు? రాముడు అలా ఉన్నాడు, చక్కని నీలమైన మేఘఛాయ శరీరంతో ఉన్నాడు, నీలవర్ణంతో ఉన్నాడు ఆయన. పక్కనే సీత కూర్చుంది, ఆవిడ కూడా ముతక బట్ట కట్టుకుని ఉంది, కొండమల్లి పువ్వులు ఈ జటాజోటల్లో ధరించింది. పక్కన లక్ష్మణుడు తన కేసు నడిచొస్తూ కనబడ్డాడు. ఒక్క క్షణకాలం భరతుడి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఎంతోమంది వందిమాగదులు పొగుడుతూ ఉండగా, భటులు కూడా వస్తూ ఉండగా, మామూలు భటులు కాదు, యుద్ధంలో ఆరితేరినటువంటి భటులు కత్తులు కటారులు పుచ్చుకుని ముందు వస్తూ ఉండగా, జయ శ్రీరామని పలుకుతూ ఉండగా, వాళ్ళ సేవలు వాళ్ళ యొక్క స్తోత్రాలు అందుకుంటూ సింహాసనం మీద కూర్చోవలసిన రాముడు ఈ రోజున అడవిలో పడిపోయాడని ఏడ్చాట. ఏడ్చి అన్నయ్య అని దూరం నుంచే దగ్గరకు వస్తూ ఉన్నవాడు పడిపోయాడు. అన్నగారి కాళ్ళ మీద పడదాం అనుకున్నాడు ఆయన. కాళ్ళ మీద పడదాం అనుకున్నవాడు అన్న అని అన్నగారి యొక్క రూపం చూచి బాధ తట్టుకోలేక కింద పడిపోయాడు. రాముడికి కూడా భరతుడిని చూడగానే కన్నీళ్ళు వచ్చాయి. భ్రాతృప్రేమది, సోదర ప్రేమది, సోదరులు ఆత్మీయత కలిగిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటారు. రాముడు దగ్గరకు వచ్చాడు. కాళ్ళ మీద పడబోతున్న భరతుడిని ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, శత్రుఘ్నుడిని శారదీ ఇచ్చాడు.
లక్ష్మణుడు శత్రుఘ్నుడు భరతుడు అంతా ఒకరినొకళ్ళు కౌగిలించుకున్నారు. కాసేపు బృహస్పతి ఇంద్రుడు దిక్పాలకులు అందరూ పక్క పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ వాతావరణం అలా అయ్యిందిట. రాముడు దేవేంద్రుడిలా కూర్చున్నాడు గద్దె మీద. దేవతలకి ప్రభు ఆ దేవేంద్రుడు, ఈయన నరేంద్రుడు. అక్కడ పక్కన దిక్పాలకులు ఉంటారు, ఇక్కడ దిక్పాలకుల్లాగా ఓ పక్కన భరతుడు, ఓ పక్కన లక్ష్మణుడు, ఓ పక్కన శత్రుఘ్నుడు కూర్చున్నారు. ఇది చూచిన ఋషులు వాళ్ళు ఆనందంతో పొంగారు, కొంచెం కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. గుహుణ్ణి దగ్గరికి తీసుకుని రాముడు తన పక్కనే గద్దె మీద కూర్చోబెట్టుకున్నాడు. గుహుడు అంటే మరీ ఇష్టం ఆయనకి. కన్న తల్లిలాగా తండ్రిలాగా సోదరుల కంటే మిన్నగా మిత్రుడైన గుహుణ్ణి చూస్తాడు ఆయన. గుహుడు అదృష్టం అదృష్టం ఉంది. ఎక్కడో అడవిలో వేటాడుతూ బతికేటటువంటి ఒక బోయవాణ్ణి తన కుడి పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు నా సోదరుడు అన్నాడు. అందుకని రాముడి దగ్గర ఇలాంటివి నేర్చుకోవాలి. కొంచెం పదవి వస్తే పాత స్నేహితుల్ని తీసి అవతల పారేస్తాం. మనకి ఎక్కడ లేని కులాలు, ఎక్కడ లేని మతాలు అప్పుడు గుర్తుకొస్తాయి. కానీ రాముడు అలా ఎప్పుడూ లేడు. సింహాసనం మీద కూర్చోగానే తన పక్కన గుహుణ్ణి కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, అడవుల్లో ఉండే ఒక కిరాతకుడు, ఓ బోయవాడు, ఒక ట్రైబల్ జాతి వాణ్ణి నా సోదరుడి కంటే నువ్వే మిన్నా అని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి రాముడు ధర్మస్వరూపుడు, రామో విగ్రహవాన్ ధర్మ, ఆత్మీయత కంటే మించింది లేదని నిరూపించాడు. ఇప్పుడు ఈ జరగబోయే సర్గ, ఇప్పుడు వచ్చే సర్గ అంతా కూడా కచ్చిత్ సర్గ అంటే ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతాడనమాట రాముడు. భరతుడిని లేపాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నాయన తండ్రి గారేరి దీనంగా లేరు కదా, ఎన్నాళ్ళు అయ్యింది నిన్ను చూచి. మేము వివాహం అయ్యి అయోధ్యలో ఉండగా నువ్వు మేనమామ ఇంటికి వెళ్ళిపోయావు, యుధాజిత్ ఇంటికి వెళ్ళిపోయావు. మీ తాతగారు కేకయ్యరాజు అశ్వపతి బాగున్నాడా, మేనమామ బాగున్నాడా, మహారాజులంతా కుశలమేనా, తండ్రి గారు బ్రతికుండగా నువ్వు ఇంత దూరం రావు కాబట్టి నాకు లోపల కొంత అనుమానం వస్తుంది. నాన్నగారే ఉంటే నాన్నగారు రాకుండా నువ్వు ఒక్కడివి రావు. ఇక సకచ్చిత్ బ్రాహ్మణో విద్వాన్ ధర్మవిత్యో మహాద్యుతి, మనందరికీ కులపురోహితుడు వశిష్ఠుడు ఆయన కుశలంగానే ఉన్నాడా అంటూ ఉండగానే వెనకాతల నుంచి వశిష్ఠుడు కనబడ్డాడు. కాబట్టి వశిష్ఠుడు వచ్చాడు కాబట్టి ఆయన బాగానే ఉన్నట్టు అర్థమైపోయింది దీనికి. ఇంకా ఇక్ష్వాకు వంశస్థులకి ఎంతో ఆత్మీయతతో సేవ చేసే మన ప్రధానమంత్రులు 8 మంది ఎలా ఉన్నారు, యజ్ఞములు బాగా చేస్తున్నావా, శస్త్రాస్త్రాలు బాగా ప్రయోగిస్తున్నావా. మన దగ్గర సుధన్వుడు అని ఒక ఆచార్యుడు ఉన్నాడు. ఆయన ఇటు నీతి శాస్త్రంలో అరితేరినవాడు, అస్త్రశస్త్రాల్లో అరితేరినవాడు, మన రాజవంశాన్ని నిలబెట్టాలనుకుంటాడు. అలాంటి సుధన్వుడు బాగున్నాడా, నీ స్నేహితుల్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తున్నావా, మిత్రులను గౌరవించని వాడు ఎంత గొప్ప పరాక్రమవంతుడైనా భవిష్యత్తులో రాజ్యం నుంచి భ్రష్టుడు అవుతాడట. రాజ్యభ్రష్టుడు ఎందుకు అవుతాడు ఎవడన్నా అంటే మిత్రుల్ని దూరం చేసుకోవటమే. గొప్ప గొప్ప పదవులు రాగానే పాత మిత్రుల్ని దూరం పెడతారు కొందరు. అలాంటి వాడు భవిష్యత్తులో గొప్పవాడు కాడు. చీటికి మాటికి నిద్రపోవటం లేదు కదా అన్నాడు ఆయన. ఎక్కువ నిద్రకు గురైన వాడు కూడా దెబ్బతింటాడు. కొంతమంది పొద్దున్న 8 గంటలకు పడుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు పడుకుంటారు, సాయంత్రం 3 గంటలకు పడుకుంటారు, మళ్ళీ ఉపన్యాసంలో కూడా పడుకోగలరు. అలా ఎప్పుడు పడితే అప్పుడు పడుకునేవాడు ఉన్నాడే, అటువంటి వాడు పైకి రట్ట. అందుకని ఎప్పుడు కూడా కచ్చిల్ నిద్రావశం నైషీ కచ్చిత్ కాలే ప్రబుధ్యసే కచ్చిచ్చ అపరరాత్రేషు చింతయస్యర్థ నైపుణం. చీటికి మాటికి నిద్రపోవటం లేదు కదా, సకాలంలో నిద్రపోతున్నావా, లేవవలసినప్పుడు లేస్తున్నావా. తెల్లవారుజామున లేచిన వాళ్ళు ఎప్పుడూ జీవితంలో ఆరోగ్యంగా ఉంటారు, పనులు సక్రమంగా సాగుతాయి. అందువల్ల రాత్రి కందరాళ్లే పడుకోవాలి, తెల్లవారి మాత్రం లేవాలి. రాజ్యానికి సంబంధించిన రహస్యములు కొద్దిమందితోటే ఆలోచించాలట, అందరికీ లీక్ చేయకూడదు. కొంతమంది రహస్యాలు ఇద్దరికే చెబుతారట, అడిగిన వాడికి అడగని వాడికి, అడిగిన వాడికి చెప్తాట, అడగని వాడికి చెప్తాట. ఇంకెందుకు వాడి రహస్యం, వాడి మొహం రాజన్నవాడు అలా ఎప్పుడు చెప్పకూడదు. చిట్ట చివరి మూమెంట్ వరకు వాడు ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో అత్యంత ఆత్మీయులైన, ఎక్కడ వాట్సాప్లో లీక్ చేయని వాళ్ళకి మాత్రమే చెప్పాలి. నువ్వు అలా రహస్యం కాపాడుతున్నావా, ఎక్కువ మందితో రహస్యం చర్చించట్లేదు కదా. మంత్రాంగం ఎప్పుడు మరీ ఎక్కువ మందితో చేయకూడదు, 2 మెనీ కుక్స్ అన్నట్టు అయిపోతుంది అనమాట.
వెనకడికి ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం లేదు. ఏదో ఒక రోజున మంగళవారం, శ్రావణ మంగళవారం పేరంటానికి బయలుదేరింది. వెడుతూ వెడుతూ వాళ్ళ ఆయనతో, ఏమంటో నేను సాయంకాలం పేరంటానికి పెడుతున్నాను, స్టవ్ మీద సాంబారు పెట్టాను, ఒక రెండు చెంచాలు ఉప్పు వేయండి, చెంచా ఉప్పు అక్కడే పెట్టాను, మరిగిన తర్వాత ఉప్పు వేయండి అంది. అలాగే లేవే అన్నాడని పేపర్ చదువుకుంటూ, ఈ దిక్కుమాల మనిషి ఉప్పు వేయడేమో అని అనుమానం వచ్చింది ఆవిడకి. అందుకని కూతుర్ని పిలిచింది, ఏమో మీ నాన్నకి ఉప్పు వేయమన్నానే మీ నాన్న వేస్తాడో లేదో నమ్మకం లేదు నాకు, ఓ రెండు చెంచాలు ఉప్పు వేయని కూతురికి చెప్పింది. అలాగే రేమ్మా అందిట, అలాగే అంటావు, ఎప్పుడు ఆటల్లో పడతావు అని కూతుర్ని తిట్టుకుని బయటికి వెళ్ళింది. బయట కొడుకు క్రికెట్ ఆడుకుంటున్నాడు వాడు. ఒరే క్రికెట్ పక్కన పెట్టరా బాబు, లోపల బకెట్తో సాంబారు పెట్టాను, అందులో రెండు చెంచాలు ఉప్పు వేయరా, మీ అమ్మకి మీ నాన్నకిని మీ అక్కకి చెప్పాను, వాళ్ళు వినరు అనగా అలాగేలే అన్నట్ట. ఈవిడ పేరంటానికి వెళ్ళింది. మర్చిపోతానేమోనని ఆవిడ అలా వెళ్ళగానే రెండు చెంచాలు ఉప్పు వేసాడు వాడు ఆయన. నేను మర్చిపోతానేమోనని కూతురు వేసింది. ఈ క్రికెట్ ఆడుకుంటున్న వాడు, ఒరే ఒక క్షణం ఆగంటరా బాబు మా అమ్మ తిడుతుందని వాడు వేశాడు. ఈవిడ పేరంటల నుంచి వచ్చాక ఈ దిక్కుమాలిన మొగుడు, ఈ కూతురు, కొడుకు, ఉప్పీరు అని రెండు చెంచాలు ఆవిడ వేశాడు. ఇప్పుడు ఈ సాంబార్ ఏమవుతుంది? బారు బారు దేవుకో అన్నట్టు అవుతుంది. కాబట్టి అదిగో అంతమంది ఉప్పు వేసినటువంటి సాంబార్లో తయారవకూడదు. రహస్యం ఎప్పుడు ఎక్కువ మందికి చెప్పకుండా తనని నమ్మిన వాళ్ళు, ఆత్మీయులు, బయటకి చెప్పని వాళ్లతోటే మంత్రాంగములు అంటే రహస్యములను ఆలోచించి చెయ్యాలి. తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం చేకూర్చే పనులు చేసేవాడిని రాజు అంటారు. రాజు అనగా ఎవడు? 10 పైసలతో 10 లక్షల పని చెయ్యాలి. 10 లక్షలు ఖర్చు పెట్టి 10 పైసలు ఉపయోగం ఉంటే దాంతో సంపాదిస్తే 10 లక్షలు ఖర్చు పెట్టాట వెనకటి కావడం, 10 పైసలు వచ్చాయట. అదేదో సినిమా ఉందిలేండి, 1 లక్ష రూపాయలు ఇంట్లోకి పెట్టుకెళ్ళి లాటరీ టికెట్ కొన్నాను నాన్న, 1 టికెట్కి 1 రూపాయి తగిలిందన్నట. అలా చేయకూడదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చెయ్యాలి. అలా చేస్తున్నావు కదా, కచ్చిన్న తక్కైర్యుక్తావాయేచ పెపది కీర్తిత. మూర్ఖులు 10 మందితో చర్చించకుండా తెలివైన వాడు ఒకటితో చర్చిస్తున్నావు కదా. 1000 మంది మూర్ఖులకి ఉద్యోగం ఇచ్చిన రాజు సర్వనాశనం అవుతాడు. వాళ్ళ బదులుగా సరైన ఆలోచన కలిగిన వాడికి ఒక్కడికి ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత ఎవరన్నా ఏదైనా చెబుతూ ఉంటే మధ్యలో కలిగించుకోకూడదు, పూర్తిగా చెప్పనివ్వాలి. పూర్తిగా అవతల వాడు చెప్పేదాకా ఓపిక పట్టి వినాలి. కానీ విన్నాం కదా అని వాడు చెప్పి చెప్పగానే అమలు చేయకూడదట. అందుకే వినదగు ఎవరు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి. వినినంతనే వేగపడక వివరింపదగు, విన్న వెంటనే తొందరపడకూడదు. ఇది అవునా కాదా, ఈ చెప్పినటువంటి వార్త సత్యమా అసత్యమా, దీన్ని అమలు చేస్తే లాభమా నష్టమా అని ఆలోచించాలి. వివరించుట అంటే బాగా ఆలోచించుట. అప్పుడు ఏ రంగంలోకైనా అడుగు పెడితే వాడు విజయం పొందుతాడు. ఎప్పుడు రాజు ముందు సామంతో పని చక్కబెట్టుకోవాలి. సామము అంటే మెల్లగా ప్రేమగా చెప్పి చూడాలి. ఎవడో మన మీద యుద్ధానికి వచ్చాడు, యుద్ధానికి వచ్చిన వెంటనే మనం యుద్ధం చేయకూడదు. వాడిని, అయ్యా ఎందుకండి యుద్ధం, కాస్త మంచిగా మాట్లాడుకుందామండి, సాధ్యమైనంతవరకు పని చేసుకుందామండి అనాలి. దానికి సామము అని పేరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.